అండీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ నలిని అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా మీ వరకు వచ్చేస్తాయి ఇంతకీ ఈ రోజు మన వీడియో ఏంటనుకుంటున్నారా ఈ రోజు నేను ఫస్ట్ టైం సండే వ్లాగ్ చేయబోతున్నానండి ఇంతకు ముందు నార్మల్ వ్లాగ్స్ పూజా వ్లాగ్స్ షాపింగ్ వ్లాగ్స్ ఇవన్నీ చేశాం కదా ఈ రోజు ప్రత్యేకంగా సండే వ్లాగ్ చేయబోతున్నాను ఈ రోజు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎక్కడికి బయటికైనా వెళ్ళినా కానీ మేము ఏం ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఏంటి ఇవన్నీ అయితే ఈరోజు సండే వ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి మరి ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా మనము ఈరోజు అంతా ఏం చేసాం ఏంటి అనేది అయితే చూసేయండి ఈరోజు వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉందండి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది వెదర్ ఇలా ఉన్నప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది కానీ కాకపోతే కొంచెము చాలా మబ్బుగా నీరసంగా అంటే అసలు ఏ పని చేయాలనిపించదన్నమాట మేమేంటంటే ఈరోజు బయటికి వెళ్ళాలని అనుకున్నాము ఒక ముఖ్యమైన పని మీదనే వెళ్తున్నామండి అదేంటనేది నేను మీకు తర్వాత చెప్తాను అయితే మేము ఇంట్లో టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు చక్కగా ఇంట్లో దీపం పెట్టేసుకొని దేవుడి దగ్గర రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి మళ్ళీ లంచ్ టైమ్ అయ్యేసరికి మళ్ళీ వచ్చి కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అనేసి రైస్ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే రెడీ అయిపోయామండి మేమందరం అయితే మార్నింగ్ వచ్చేసి 8:15 ఆ టైంకి వస్తుంది ఇక్కడ ఇంట్ల నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి మేము బయటనే టిఫిన్ చేసుకొని ఇట్లా ఒక పని మీద అయితే వెళ్తున్నామని చెప్పాను కదా అదేం లేదండి మేము లాస్ట్ మంత్ కొన్ని వెంచర్స్ చూసాం కదా అందులో మాకు మా బడ్జెట్లో కావాల్సినవి అయితే ఏం లేవండి అన్ని ప్లాట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయాయి మళ్ళీ మాకు మరొక కొత్త వెంచర్ ఎక్కడ ఉందనేది అయితే తెలిసిందండి సన్బీమ్ స్కూల్కి దగ్గరలో అన్నమాట ఇప్పుడు మేము ఆ వెంచర్ చూడడానికి అనేది వెళ్తున్నాము సో ఇంట్లో మేము టిఫిన్ ఇవన్నీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి బయటనే చక్కగా టిఫిన్ చేసుకొని వెంచర్ చూసేసి మళ్ళీ లంచ్ టైం వరకు ఇంటికి వెళ్ళాలన్నట్లయితే ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ ఈ వెంచర్ వచ్చేసి మనకు తమిళనాడు బార్డర్ ఉంటుంది కదా అంటే మనము తమిళనాడుకి ఎంటర్ అయిపోతాము ఎంటర్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 1 కిలోమీటర్ అంత డిస్టెన్స్ అనమాట అటు నుండి తిరుపతి నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ విఐటి నుంచి అయితే ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఇప్పుడు చూపించాను కదా అనసూయ హోటల్ అని ఇక్కడ మేము 2 ఇయర్స్ బ్యాక్ మేము మా సొంతూరు నుండి ఇక్కడికి వెల్లూరుకి వచ్చేటప్పుడు అక్కడ ఒకసారి టిఫిన్ చేసామండి మాకు చాలా బాగా నచ్చింది అక్కడ అంటే కొంచెం మన తమిళనాడు ఫుడ్ కాకుండా మన తెలుగు ఫుడ్ అన్నమాట మన దగ్గర టేస్ట్ అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది తిరుపతి నుండి వచ్చే వాళ్ళైతే చక్కగా ఇక్కడే టిఫిన్ ఇవన్నీ చేసుకొని గోల్డెన్ టెంపుల్ కంచి ఇవన్నీ చూడడానికి వస్తారు కదా మ్యాక్సిమం ఇక్కడే తింటారనుకుంటా ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడైతే చాలా వెహికల్స్ అన్నీ తిరుపతి నుండి వచ్చినవే మాకు అనిపించాయన్నమాట ఇక్కడ ఫుడ్ బాగుంటుందనేసి అయితే ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వచ్చామండి మేము అయితే ఇప్పుడు ఈ వెంచర్ మేము చూడడానికి వచ్చిన వెంచర్ కరెక్ట్గా ఈ అనసూయ హోటల్కి ఆపోజిట్లో ఉంది అందుకని మేము ఇక ఇక్కడే టిఫిన్ చేసుకొని అన్ని పనులు ఒకే దగ్గర అయిపోతాయి అన్నట్లుగా ప్లాన్ చేసుకొని అయితే బయలుదేరామండి ఇంట్లో నుండి హోటల్ అయితే ఇది చాలా బాగుంటుందండి మంచి హైజీనిక్గా అయితే మెయింటైన్ చేస్తారు దీన్ని చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది ఇక్కడ మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలని మాకు ఫస్ట్ తెలీదు అయితే మేము ఆర్డర్ తీసుకోవడానికి వస్తారేమో అనేసి వెయిట్ చేస్తున్నాము కానీ అక్కడ బేరర్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అని చెప్తే మళ్ళీ మేము వెళ్ళి మేము తినాలనుకున్న టిఫిన్ వచ్చేసి దోశ ఇడ్లీ అనుకున్నామండి
సో నేను మా వారు దోస తీసుకున్నాము మా పాప కూడా దోసనే మా బాను వచ్చేసి ఇడ్లీ తెప్పించుకున్నాడు అన్నమాట ఆ తర్వాత మళ్ళీ దోస కావాలని మళ్ళీ దోస కూడా ఆర్డర్ పెట్టించాడు ఇక్కడైతే చక్కగా టేస్టీగా కడుపు నిండా తిన్నామండి మన తెలుగు ఫుడ్ అంటే ఎందుకు ఇష్టం ఉండో చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ తమిళనాడు టిఫిన్స్ తమిళనాడు ఫుడ్ అంటే మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనం తినాలి తప్పదు అది సో మన టేస్ట్ ఒక్కసారి మనకు ఆ ఫ్లేవర్ ఇట్లా నోటికి రుచి తగిలేసరికి మనకు అన్నీ గుర్తొస్తుంటాయి కదా మన ఊర్లో మనం ఎక్కడైనా ఏమైనా తిన్నా మెమరీస్ అన్నీ మనకు ఒకసారి మైండ్లో రివైండ్ అయితే అవుతుంటాయి చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ టిఫిన్ అయితే ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా టిఫిన్ చేస్తే కూడా చాలా బాగుంటుంది మేము మంత్లీ ఒక 2 టైమ్స్ అయితే టిఫిన్ ఇలా బయటనే చేస్తామండి మాకు చాలా ఇష్టం యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటాము ఇడ్లీ దోశ పూరి వడ ఇవన్నీ కామన్గా మన ఇంట్లో టేస్ట్ వేరు బయట హోటల్ టేస్ట్ వేరు ఉంటుంది కదా సో అప్పుడప్పుడైతే మేము ఇలా బయటకు వచ్చైతే కంపల్సరీ తింటామండి మార్నింగ్ టిఫిన్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ కంపల్సరీ మేము బయట మంత్లీ 1 టైం కానీ 2 టైం కానీ తింటుంటాము ఇక్కడైతే మనం వచ్చేసామండి అనసూయ హోటల్కి జస్ట్ ఆపోజిట్లోనే కాబట్టి పెద్ద టైం ఏం పట్టలేదు జస్ట్ ఒక 5 మినిట్స్ అన్నమాట మళ్ళీ టర్న్ తీసుకొని రావడానికి ఇది వచ్చేసి సమీరా గార్డెన్ యాక్చువల్గా ఏంటంటే ఇందులో కూడా ప్లాట్స్ అయిపోయాయి అని తెలిసింది మాకు అయితే కొంతమంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ అయితే మళ్ళీ మేము అక్కడ ఆ మేనేజర్కి ఫోన్ చేసి తెలుసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ వీళ్ళదే ఇంకొక 1 మంత్లో స్టార్ట్ అవ్వబోతుంది అందులో మేము తీసుకుందామని అనుకుంటున్నాము అయితే ఏంటంటే మనకు ఆల్రెడీ వాళ్ళది ఒకటి ఉన్నది కాబట్టి మనము అక్కడికి వెళ్ళి అక్కడ అసలు ఎలా ఉంది ఏంటి ఏమైనా వాటర్ ప్రాబ్లం ఉందా అక్కడ వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనకి చూస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది కదా అందుకని అయితే మేము సరే చూద్దాము సండేనే కదా ఇంట్లో ఉండి ఏం చేస్తాం బోర్ కొడుతుంది కదా ఇలా కొంచెం బయటకు వచ్చినట్లు కూడా ఉంటుంది అనేసి ఇలా అయితే ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని ఒక పూటకన్నమాట ఒక హాఫ్ డే ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడ చాలామంది కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు చూస్తున్నారు కదండి ఇవన్నీ ఆల్రెడీ ప్లాస్ చేశారు ఇక్కడ కొంతమంది ఈ ఇల్లు అయితే గృహప్రవేశానికి రెడీగా ఉందన్నమాట చాలామంది అందరూ డోప్లెక్స్ విల్లాలేనండి ఇప్పుడు అంటే ఫ్యూచర్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అందరూ అయితే అలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ మేము ఒక హౌస్ చూడడానికని వెళ్తున్నామండి అది వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది దాన్ని ఆపేశారనమాట అయితే అదంతా సేల్కి పెట్టారంట ఇప్పుడు ఈ హౌస్ కనిపిస్తుంది కదా ఈ హౌస్ తీసుకున్న వాళ్ళు కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే తీసుకొని దానివల్ల అంత చక్కగా చేసుకున్నారు ఇప్పుడు చూపించిన హౌస్కి ఆపోజిట్లో ఇప్పుడు మేము చూస్తున్న హౌస్ అన్నమాట ఇది కింద వచ్చేసి హాలు ఇగో ఇప్పుడు చూపిస్తుంది ఇది ఒక చిన్న బెడ్రూమ్ అండి హాలు బెడ్రూము కిచెన్ డైనింగ్ హాల్ ఇచ్చారు పైన మళ్ళీ 2 బెడ్రూమ్స్ మళ్ళీ ఆ రెండింటికి కామన్ హాల్ అన్నమాట చాలా బాగుందండి ఇది కాకపోతే మాకు ప్రాబ్లం ఏంటంటే ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంది ఒకవేళ ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఇక్కడ వెల్లూరులో వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి అని వాళ్ళకి ఏమైనా థాట్ ఉంటే మాత్రం కంపల్సరీ చూడండి ఇక్కడ విండోస్కి చాలా పెద్ద స్పేస్ వీళ్ళు ఓపెన్గా పెట్టుకుంటున్నారు అక్కడ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్స్ అవన్నీ చేసుకోవాలని అనుకుంటున్నారంట ఈ హౌజ్ పక్క వాళ్ళని మేము మాట్లాడాము అయితే వాళ్ళు చెప్పారనమాట అంటే బాగుంటుంది ఇక్కడ వెదర్ వైజ్గా కానీ వితౌట్ పొల్యూషన్ చాలా బాగుంటుంది అంటే చుట్టూ అయితే మొత్తము మనకు అసలు మేము ఎట్లా అంటే మేము ఊరు వెళ్ళేటప్పుడు చూస్తాం కదా ఇట్లా తమిళనాడు బార్డర్ ఇట్లా దాటుతున్నామంటే మనకు మొత్తం అన్ని కొండలే ఇంకా
మన కు తిరుపతి అంటే ఏడు కొండలు ఇవన్నీ ఎట్లా గుర్తొస్తాయో, మొత్తం కొండలు మౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇవేంటి మామిడి తోటలు, మామిడి తోటలు ఇవన్నీ అయితే బాగా కనిపిస్తాయి అన్నమాట. అసలు ఇప్పుడు ఈ వెంచర్లోకి వస్తే కూడా మాకు అసలు ఆ ఫీలే కలిగింది. చాలా అంటే చాలా బాగుందండి, మాకైతే బాగా నచ్చింది. పైగా ఆ రోజు వెదర్ అంతా బాగా క్లౌడీగా ఉండడం వల్ల కూడా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేయగలిగినాం అక్కడ. మేమేమనుకున్నామంటే జస్ట్ అలా చూసి అసలు ఎట్లా ఉంది ఏంటి అని అనుకొని అలా అయితే బయలుదేరాము. కానీ అసలు ఒక హాఫ్ డే మొత్తం అక్కడే స్పెండ్ చేసామండి మేము. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాము. అప్పటికే టైం 12 దాటిందనమాట, బాగా ఆకలేస్తుంది. నేనేమో ఇంటి దగ్గర ఆల్రెడీ రైస్ పెట్టేసి వచ్చాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట ఇవన్నీ అంటే పిల్లలు ఆకలేస్తుందంటేను ఇక్కడ మేము 100స్కి వచ్చామంటే 100స్ కిచెన్కి వచ్చాము. ఇది ఇక్కడ వెల్లూరులో ఉన్న బెస్ట్ రెస్టారెంట్లలో ఇది ఒకటి అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేము వెల్లూరుకు వచ్చిన కొత్తలో ఇక్కడనే ఎక్కువ తినేవాళ్ళము, అంటే మంత్లీ వన్ టైం అలా అని చెప్పాను కదా. లేదా ఇప్పుడు కొంచెం తగ్గింది లేండి, ఒక 2-3 ఇయర్స్ నుండి, అంటే ఈ కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కొంచెం తగ్గించాము బయట ఫుడ్. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇట్లా గాంధీనగరే అనమాట దీని అడ్రస్ వచ్చేసి. ఇక ఇక్కడ పిల్లలు బిర్యానీ తింటాము అది ఇది అనేసి అంటేనో ఇక్కడికి వచ్చామండి. ఇది కూడా చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ అయితే. హండ్రెడ్స్ హెరిటేజ్ మనం ఇంట్లో ప్లేట్స్ క్లీన్ చేసుకుంటాం కదా, నాకైతే అదే అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ప్లేట్స్ వస్తే ముందు వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసి మేము స్వీట్ కార్న్ చికెన్ సూప్ ఆర్డర్ పెట్టాము, అలాగే వచ్చేసి చికెన్ టిక్కాస్ ఆర్డర్ పెట్టామండి ఫస్ట్. అయితే అక్కడ మాకు ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అక్కడ మేము చికెన్ స్వీట్ కార్న్ సూప్ పెడితే అది రాకుండా వెజ్ స్వీట్ కార్న్ సూప్ వచ్చింది. ఇంకా అసలు ఇక ఆకలి మీద ఇక తినేసినాము, ఇంకా వాళ్ళని ఏమనే ఓపిక కూడా లేదనమాట మాకు. అసలు తిరిగి తిరిగి బాగా టైర్డ్ అయినట్లు అనిపించింది. ఇక్కడ వచ్చేసి పాట్ బిర్యానీ స్పెషల్ అనమాట. ఈ 100స్ హెరిటేజ్లో మాత్రమే మనకు ఈ పాట్ బిర్యానీ దొరుకుతుంది. అంటే పాట్ బిర్యానీస్ అన్ని రెస్టారెంట్లో ఉంటాయి, కాకపోతే వాళ్ళు బిర్యానీ చేసి పాట్లో పెట్టి కొంతమంది అలా చేస్తుంటారు. వీళ్ళు మాత్రము పాట్లోనే దీన్ని కుక్ చేస్తారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైస్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందండి, చాలా లైట్గా అనిపిస్తుంది మనం ఎంత బిర్యానీ తిన్నా కానీ. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ మొత్తం మా మొహాలు చూసారా ఎలా ఉందో, మొత్తం బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. నా నీరసాన్ని చూసి మా వారు మా పాప చూడండి ఎలా నవ్వుతున్నారు. ఇక్కడ మా పిల్లలు ఒక చిన్న ఫైటింగ్, నేను ముందు కూర్చుంటానంటే నేను ముందు కూర్చుంటానని ఇద్దరిని తీసుకొచ్చి వెనకాల కూర్చోబెట్టిన. ఎవరైనా ఒకరు అడ్జస్ట్ అయ్యి అస్సలు కూర్చోరండి, అసలు నేనంటే నేను నేనంటే నేను అని ఇద్దరు పోటీ పడుతుంటారు ప్రతిదానికి. ఇదంతా ఆ రెస్టారెంట్ గార్డెన్ అండి. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫుడ్ సంగతి కామన్, అది తర్వాత ఫొటోస్ అయితే బాగా దిగుతారు. చూసారా మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే 2:15 అవుతుంది, ఆఫ్టర్నూన్ 2:15గా వస్తుంది. వచ్చేటప్పుడు కూల్ డ్రింక్ తీసుకొచ్చుకున్నామండి, అంటే తిన్న బిర్యానీ అరగాలి కదా అందుకోసమని. ఇక్కడ మా సిరినే అంతా సర్వ్ చేస్తుంది. చూసారా కొలిచి కొలిచి పోస్తుందన్నమాట ఆ చిన్న స్ప్రైట్ బాటిల్ని. యా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి. టైం అయితే 2 దాటిపోయింది. చూసారు కదా మేము మార్నింగ్ అంతా ఎక్కడెక్కడికి వెళ్ళామనేది. ఫేస్ చూసారా ఎలా ఉందో, మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత చక్కగా రెడీ అయ్యి వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి ఇలా అయిపోయిందనమాట. సో లంచ్ అయితే బయటనే చేసాం కదా, వచ్చేటప్పుడు మాత్రం మేము చికెన్ తీసుకొచ్చాము. ఈవినింగ్ అయితే నేను చికెన్ కర్రీ చేస్తానండి. ఇప్పుడైతే లైట్గా ఫ్రెష్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకోవడమే, మిగతా ఈవినింగ్ చూసేద్దాం. ఇక్కడ మేము లేచేసరికి నేను ఒక్కదాన్నే లేచానండి, పిల్లలు ఈయన అందరూ పడుకునే ఉండిపోయారు. టైం వచ్చేసి 5:55 అవుతుంది. ఇక లేచాను, ఇక మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఇల్లు ఓడ్చుకొని బయట ఓడ్చుకొని
గిన్నెలు అవి అయితే ఏం లేవండి, ఎందుకంటే మార్నింగ్ వంట కూడా ఏం చేయలేదు కదా, అట్లా పని ఒక్కడ తప్పిందనమాట. నాకు అంట్లో అంటే ఇంకా అసలు అట్లా ఉండకూడదు, సింకులో అది తినేసేయాలి, అమ్మంటే కడిగి పక్కన పెట్టేసుకోవాలి, అట్లా అలవాటు అనమాట. కొందరు ఏం చేస్తారంటే అసలు డే మొత్తం గిన్నెలన్నీ అట్లనే నెక్స్ట్ డే వరకు అట్లనే ఉంచుతారు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు, తిన్నది తిన్నట్టే, తిన్న ప్లేట్ అయినా తాగిన టీ గ్లాస్ అయినా ఏదైనా వెంటనే మొత్తం దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. అలా అయితేనే కొంచెం నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఇంట్లో చెత్త కనిపించొద్దు, సింకు నిండా గిన్నెలు కనిపించొద్దు. ఇక్కడ టీ పెట్టుకుందామనేసి పాలు మార్నింగే కాచుతాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే మనకు చిక్కటి మీగడ అనేది అయితే రెడీ అవుతుందండి. నేను లాస్ట్ మంతే ఇట్లా ఇంట్లో నెయ్యి తయారు చేసుకున్నాను, మళ్ళీ ఒక పెద్ద బౌల్ అంతా నిండిపోయిందండి. మళ్ళీ ఒక 2 వీక్స్ అట్లా ఆగి మళ్ళీ నెయ్యిని తయారు చేసుకోవాలి. టీ తాగేసాము, అయిపోయింది. ఇక్కడ మేము వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాం కదా, ఏం చేయలేదండి. ఈవినింగ్ పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారనేసి ఇప్పుడు ఈ చికెన్ని నేను వెల్లుల్లి కారంతో చికెన్ ఫ్రై చేయబోతున్నాను. సో ఈరోజు నైట్ డిన్నర్కి మాకు ఇదే అనమాట. చికెన్ చాలా అయితే ఫ్రెష్గా ఉందండి. నాకు చికెన్ చూసినప్పుడల్లా 100% మూవీ గుర్తొస్తుంది, సాటర్డే చికెన్ తినను అని తమన్నా డైలాగ్ చెప్తుంటుంది కదా, ఎప్పుడు ఆ డైలాగ్ అయితే కంపల్సరీ గుర్తొస్తుంటుంది. చికెన్ చూడంగానే మాకు బాగా ఇష్టమైన సినిమా అనమాట అది. ఇక్కడ ఇంకా మడతేయడానికి బట్టలు రెడీగా ఉన్నాయి. ఇవి ఇలా ఉంటే ఇంకా అవి మడతేసేదాకా అవి అలాగే ఉంటాయి అన్నమాట. ఈ పిల్లల్ని నారాయణలో వేసిన దగ్గర నుండి, అంటే నారాయణ స్కూల్లో వేసిన దగ్గర నుంచి పాపం వాళ్ళకు అసలు ఫ్రీ టైం దొరకట్లేదు. మామూలుగా అయితే మా సిరి బాను ఇద్దరు వచ్చేసి చిన్న చిన్న బట్టలు అవి మడతేసి పెడతారు వాళ్ళు. కొంచెము పిల్లలకు వర్క్ ఎక్కువ అవుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా ఏం పని చేయలేకపోతున్నారు, అందుకే ఇంకా ఈ మధ్య వీడియోలో కూడా ఎక్కువ కనిపించట్లేరు వాళ్ళు. పిల్లలు చికెన్ ఫ్రై అడిగారు అనేసి అయితే చికెన్ ఫ్రై అయితే నేను రెడీ చేశానండి.